పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటోంది ఏపీ కాంగ్రెస్. పరాభవం పాలైన చోటే మళ్ళీ సత్తా చాటాలని ఉవ్విళ్ళుతోంది. 2019 ఎన్నికలకు కాంగ్రెస్ ను సన్నద్ధం చేసేందుకు సిద్ధమైంది అగ్రవాల్. పదేళ్లు పవర్ లో ఉండి రాష్ట్ర విభజనతో ఏపీలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ రాష్ట్రంలో పునరుత్తేజం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదాని అందుకు సంజీవినిగా భావించిన నాయకత్వం ఇవాళ గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభను నిర్వహిస్తోంది. అన్ని అంశాలు హామీలు అమలు కావాలి, అది ప్రస్తుత అంశం. దాని గురించి పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలకు అతీతంగా ఎవరైతే దీనికి నిజాయితీగా మద్దతు చెప్తా ఉన్నారో ఆ రాజకీయ పార్టీలందరినీ. రాహుల్ 3:30కు హోటల్ కు వెళ్తారు, 3:30 నుంచి గంట పాటు హోటల్లో సేద తీరుతారు, 4:30కు హోటల్ నుంచి గుంటూరులోని సభా ప్రాంగణానికి బస్సులో బయలుదేరుతారు, 5:30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక హోదా భరోసా సభలో పాల్గొంటారు రాహుల్. కాదు పార్టీల ఎజెండాలో కూడా కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. మన భవిష్యత్ కోసం, మన యువతకు సంబంధించిన భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఉంటేనే మనకి మంచి రోజులు ఉంటాయనే ఆలోచనతో అన్ని పార్టీలను కలుపుకుని మేము ముందుకెళ్తున్నాం. రాహుల్ సభను సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున పట్టుదలతో ఉంది కాంగ్రెస్, అందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణలో రాహుల్ సక్సెస్ కావడంతో ఏపీలో కూడా విజయవంతమవుతుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ పర్యటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా భరోసా దీక్ష పేరుతో ఇవాళ గుంటూరు సభకు వస్తున్న రాహుల్ పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కష్టాల్లో ఉన్న ఎవరిని అడిగే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు చంద్రబాబు. ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు గాని అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నారు. రేపైతే సాక్షాత్ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మనం ఇష్ట ప్రకారం దెబ్బ కొట్టి ఇంకా పుండు కూడా మానక మునిపి మళ్లీ కారం చల్లడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజనతో తీవ్రంగా నష్టపోయామని, విభజన సమయంలో ఇచ్చిన హామీలకు అమలుకు టీడీపీ పోరాటం చేస్తోందని అంటున్నారు మంత్రులు. అటు తెలంగాణలోనూ అమిత్ షా టూర్ తర్వాత గులాబీ కమల నేతల మధ్య మాటల తూటాలు పేరితే ఇప్పుడు రాహుల్ టూర్ తర్వాత పాలిటిక్స్ యూటర్న్ తీసుకున్నాయి. కారు హస్తం పార్టీల మధ్య వార్ మొదలైంది. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. మొన్న ఉత్తరప్రదేశ్ పోయిండు పాపం, అప్పటిదాకా కొంతమంది అన్నారు అఖిలేష్ యాదవ్ గెలుస్తాడన్నారు. ఎప్పుడైతే ఈయనతో జతగట్టిండో నాశనం అయిపోయింది పాపం. 40 సీట్లకు 400 సీట్లు ఉండే అసెంబ్లీలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈవేళ గుంటూరు సభలో అధికార పార్టీల నేతల విమర్శలపై రాహుల్ ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి.